పైనుండి వచ్చే జ్ఞానం యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. అది సులువుగా లోబడినది, మృదువైనది, మంచి ఫలములతో నిండుకొనినదంట. నీకు దేవుని జ్ఞానము, దేవుని అభిషేకము పైనుండి వచ్చేది, మృదువైనది. అంటే నీ లైఫ్ ఎట్లుంటుందంటే అనేకులకి మృదువుగా, స్వీట్గా, సాఫ్ట్గా, బ్లెస్సెడ్గా ఉంటుంది. అది నీలో ఉన్న అభిషేకం గుర్తు. నీతో ఎవరైనా మాట్లాడితే ఆనందంగా, సంతోషంగా మాట్లాడగలుగుతారు. నీకు అభిషేకం ఉందని ఊగిపోవడం కాదండి, చప్పట్లు కొట్టడం కాదు, భాషలు మాట్లాడడం కాదు. భాషలు మాట్లాడడం తప్పని నేను అంటలేదు, చాలా భాషలు మాట్లాడతాం మేము. కానీ భాషలు మాట్లాడే స్త్రీలు, ఆత్మచేత నింపబడే స్త్రీలు, మీరు సంఘంలో ఏ విధమైన ఆత్మచేత నింపబడుతున్నారో, మీరు ఏ విధమైన అభిషేకం కొరకు పరిగెత్తుతున్నారో, మీలో ఉన్న అభిషేకం ఏం చేస్తుందంటే లోబడి ఉండమని బోధిస్తుంది. ఏం బోధిస్తుందండి? ఎందుకో తెలుసా? 2013 పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏ వయసులో ఉండనియండి, మీ ప్రార్థన అతిశక్తివంతంగా దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకంటే చూడండి, కుమ్మరి కుండం తయారు చేసేటప్పుడు బాగా మట్టిని ఏం చేస్తాడండి, పిసుకుతాడు, తర్వాత తిప్పుతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పగలగొడతాడు, మళ్ళా చేస్తాడు, తనకిష్టమైన రూపు వచ్చే వరకు చేస్తాడు. దేవుడు వాక్యం ద్వారా, మాటల ద్వారా నిన్ను విరగొట్టేది, నిన్ను కించపరచాలని కాదు, కానీ నిన్ను సరైన పాత్రగా చేయాలని. ఆ టైంలో నువ్వు సంతోషించాలి తప్ప ముఖం మార్చుకొని కూర్చుంటే లాభం ఎవరికండి? అందుకని బైబిల్ చెప్తుంది, సంఘంలో పాస్టర్ గారు ఎవరినన్నా గద్దిస్తే కొంతమంది అలిగి వెళ్ళిపోతారు. వాళ్ళ పని ఏంటి తెలుసా? అలగడం, పోవడం. కానీ జ్ఞానవంతుల్ని గద్దిస్తే మరింత జ్ఞానాభివృద్ధిని పొందుతారట. మూర్ఖుల్ని గద్దిస్తే ఏం చేస్తారండి వాళ్ళు? నన్ను అంటాడు పాస్టర్ గారు. ఆ భార్య స్త్రీలు చెప్తారు, ఏమయ్యా నిన్ను అంటాడు ఆయన, ఆయన కుర్రోడు, చిన్నోడు, ఆయనకి ఏముంది? మనకున్న బండ్లు ఉన్నాయా, మనకున్న ఇల్లు ఉందా, మనకున్న రూమ్లు ఉన్నాయా, మనకున్న ఆస్తి ఉందా? చిన్నోడు ఆ విధంగా ప్రసంగం చేసేటప్పుడు మన కుటుంబాన్నే, మన పిల్లల్నే ఉద్దేశించి చెప్పాడు. ఆ చర్చి కాబట్టి 99 చర్చలు ఉన్నాయి, అటు పోదామంటది భార్య. చూడండి, జ్ఞానం కలిగిన స్త్రీ ఏమంటుందో తెలుసా? అయ్యా కొట్టని తిట్టని ఏమైనా కానీ, రూతు నయోమిత అన్నట్టు ఏముంటుందండి, నీ దేవుడే, నీ జనమే, మరణం తప్ప అని మనం ఆయన్ని విడిచిపెట్టుకోవద్దండి. ప్రార్థన చేద్దాం, ఒకవేళ మన పొరపాటు ఉంటే సరే చేసుకుందాం. ఎందుకంటే ఇంట్లో అలుగుతారు, సంఘంలో అలుగుతారు. ఇంట్లో అలిగి 2 రోజులు వంట చేయరు, పడుకుంటారు. పిల్లలు ఒక దారి, భర్త ఒక దారి, ఇంటి పక్కన వాళ్ళకి తెగబోధ చేస్తారు. ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అట్లుండాలి అక్క, ఇట్లుండాలి వదిన అని చాలా సంగతులు చెప్తారు. చివరికి వచ్చినప్పటికి ఆమెకు ఎదురయ్యేటప్పటికి ఇంట్లో అలిగి దుప్పటి మూసుకేసుకొని పడుకొని ఏం వండకుండా పెట్టకుండా ఈ పనులు చేస్తుంటారు. కానీ వారి దగ్గరకు వచ్చింది కాబట్టి కొన్ని 2 రోజులు పోయినాక మళ్ళా లేచి మళ్ళా వీళ్ళేందో పెద్ద ఏమంటారు మహాజ్ఞానవంతులు అన్నట్టు ఎదురింటికి పోతారు. అప్పుడు ఏదో జరిగిపోయిందిలే కానీ అసలు సంగతి ఇదే అని మళ్ళీ మొదలు పెడతారు. లేదు దేవుని బిడ్డలారా, మీరు ఎంత జ్ఞానం కలిగిన వారిగా ఉండాలంటే నిజంగా మీరు వివేచన కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఏ స్త్రీలుగా ఉండాలండి? వివేచన కానీ జ్ఞానం కానీ. మీ భర్త ఎంత మూర్ఖుడైనా, మీ భర్త ఎంత త్రాగుబోతైనా, మీ భర్త ఒకవేళ వ్యభిచారైనా, మీ భర్త ఎంత పాపానికి బానిసైనా, భారీగా నువ్వు నీ భర్తని ప్రేమతో, దేవుని జ్ఞానంతో సంపాదించుకోవాలి తప్ప, ప్రార్థనతో సంపాదించుకోవాలి తప్ప నువ్వేమీ చేయొద్దండి. కొంతమంది అండదండలు, అన్నదమ్ములు అండదండలు చూసుకొని, పిల్లల అండదండలు చూసుకొని భర్తని బాధ పెడుతుంటారు, కొట్టిస్తుంటారు, తిడుతుంటారు. చూడండి, ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే అది ఉచితమైన దేవుని కృప. ఎవరి కృప అండి? మనమందరం విశ్వాసం వలన, కృపచేతనే రక్షించబడ్డాం. నీ భర్త మూర్ఖుడు అనుకో, భయంకరమైన దౌర్భాగ్యుడు అనుకో, భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టే వ్యక్తి అనుకో, అంతకంటే గొప్పవాడైన దేవుని వైపు నువ్వు చూడాలా. ఆయనలో ఉన్న చెడు స్వభావం కన్నా, ఆయనలో ఉన్న చీడపురుగుల మనస్తత్వం కన్నా, ఆయనలో ఉన్నటువంటి అపవాది శక్తి ప్రభావం కన్నా, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న గొప్పవాని వైపు మనం చూసినప్పుడు ఏదో ఒకరోజు దేవుణ్ణి భర్తని పట్టుకుంటాడు. అంతే తప్ప భర్తలను గురించి అనేకులకు పంచుకోకండి, చెప్పకండి. వారితో వీరితో చెప్పి మీ భర్తలను చులకన చేయకండి. సంఘంలో హేళనాస్పదంగా అందరి ముందు మాట్లాడకండి. పిల్లల ముందు మీ డాడీ ఇట్లా అట్లా అని నీ బిడ్డల ముందు నీ భర్తను కించపరిచి మాట్లాడకండి. డాడీ ఈ పొరపాటు చేయటానికి అపవాది కారణమని బిడ్డల ముందు భర్తని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి. ఎందుకంటే నీ భర్తను నువ్వేం చేయాలండి? ఆయన ఎటువంటి వ్యక్తి అయినా ఏం కావాలా?
తిరుగుబాటు చేయాలా లోబడాలా? చెప్పాలా? ఎందుకంటే నీవు ఎంత దీనురాలుగా లోబడుతున్నావో నిన్ను ఎవ్వరు చూడరు, కానీ దేవుడే నిన్ను చూస్తున్నాడు సహోదరే. తప్పకుండా నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి రాబో దినాల్లో. మీ భర్తలు ఎవరైనా త్రాగుడికి బానిసైపోయినా, మూర్ఖత్వంలో ఉన్నా, భయంకరమైనటువంటి పాపానికి బానిసైపోయినా, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మీ భర్తలలో ఒక నూతన క్రియ ప్రభువు చేయబోతున్నాడు. దేనిని బట్టి అంటే నీ ప్రార్థనా విధానాన్ని బట్టి. అందుకని నువ్వెవరి వైపు చూడాలంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. అంతేకాక నువ్వు మోకరిస్తే పైనుంచి శక్తిని కుమ్మరించి నిన్ను బలపరిచే దేవుడు. శరీరం అంటది, ఎంతకాలం భరిస్తావు ఈ శ్రమ, చచ్చిపో, నీకు ఈ శ్రమ ఎందుకు అని నిన్ను కృంగదీస్తుంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుని ఆత్మ అంటది, ఆదరణకర్తగా నేను నీకున్నాను, తప్పకుండా నీ భర్తను ఏం చేస్తాను, నేను మారుస్తాను, నీ బాష్ప బిందువులు తుడుస్తాను, నీకు నేను విడుదలిస్తాను, మంచి సాక్షిగా నీ భర్తను నేను నిలబెడతాను. రియల్లీ దేవుని బిడ్డలారా, స్త్రీలు మోకరించి ప్రార్థించే మంచి ప్రార్థనా పరులాలుగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు ఇంత సమయం ప్రభుతో గడుపుతున్నారో నాకు తెలియదు, అలిగే స్త్రీలుగా ఉన్నారు. కొంతమంది సంఘములు అలుగుతారు, కొంతమంది కుటుంబములు అలుగుతారు, కొంతమంది భర్త మీద, కొంతమంది ఆయా పరిస్థితుల మీద అలిగి, కొంతమంది దేవుని మీద అలిగి ప్రార్థన మానేస్తారు. దేవుడు ఏం చేశాడండి? నాకు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఏమీ చేశాడు. గొంగలి పురుగు సీతాకోచిలుగ్గా మారడానికి కొంత టైం పడుతుంది, పట్టిద్దా లేదా? కానీ గొంగలి పురుగును చూస్తే మనం, నీ పక్కన గొంగలి పురుగు పాకితే ఉంటావను? చూడండి, వర్షాకాలం వర్షం పడితే ఏ పురుగులు వస్తాయి? గొంగలి పురుగులు. బే బొంత పురుగు పాకితే ఒళ్ళంత ఏమొస్తుందండి చెప్పండి? అందరూ ఒకలాంటి దురద మన బట్టల మీద పాకినా, మన బాడీ మీద పడ్డా, అది ఎక్కడన్నా కనపడ్డా చంపేస్తాం, లేకపోతే ఇట్లా చుట్టుకుంటుంది కదా, తీసి పడేస్తాం. అంటే దేన్నైనా ప్రేమిస్తాం కానీ గొంగలి పురుగును ప్రేమించలేం మనం, మనతో కాదు. కానీ గొంగలి పురుగును తయారు చేసిన దేవుడు ఆ పురుగును ప్రేమించి దాన్ని సీతాకొక చిలుకగా చేశాడని. ఇప్పుడు మీ దగ్గర సీతాకొక చిలుకలు ఎగిరాయనుకోండి, ఎంత అందంగా ఉంటాయి కదా, రంగురంగులుగా. సీతాకొక చిలుకను పట్టుకుంటాం కానీ గొంగలి పురుగును పట్టుకుంటామా? కానీ ఎవరు ఆ గొంగలి పురుగు ఏ విధంగా తయారైందంటే రంగురంగుల సీతాకొక చిలుకగా మారిపోయింది. అప్పుడు నీ జీవితాన్ని చూసి చిచ్చి అనేవారు, నీ కుటుంబాన్ని చూసి అసహించుకునేవారు, నేను గొంగలి పురుగులను హీనంగా తీసి పడేసేవారు ఒకనొక రోజు నీ వద్దకే రాబోతున్నారనే సత్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ టైం వచ్చే వరకు నువ్వు ఎలా ఉండాలమ్మా? నా బ్రతుకుని గొంగలి పురుగు కంటే హీనంగా తీసి పడేశారు నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు. భయంకరమైనటువంటి పోరాటాలు నేను ఫేస్ చేశా. ఆ టైంలో అందరూ కూడా తృణీకరిస్తుంటే, అవమానపరుస్తుంటే, నిందిస్తుంటే, చీ ఎందుకు ఈ బ్రతుకు అంటుంటే, ఎవరి వైపు చూశానంటే ఏదో ఒకరోజు నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, తప్పకుండా నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు సీతాకో చిలుగ్గా తయారైనాక చాలామంది రావడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడెందుకు? రియల్లీ నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నావా? దారిద్రతలో ఉన్నావా? నీ బిడ్డలు ఎదుగుదల లేని స్థితిలో ఉన్నారా? నీ కుటుంబం హేళనాస్పదమవుతుందా? నీ కుటుంబం అవమానాస్పదమవుతుందా? నీ కుటుంబం ద్వారా అనేక నీ యొక్క దేవుని నామం దూషించబడుతుందా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు నిన్ను ఆశీర్వదించబోయే సమయం రాబోతుంది. అది ఎప్పుడు అంటే నువ్వు దేవుని వైపు, ఎవరి వైపు చూడాలి మనం. అందుకని సృష్టిలో ఉన్నదంతా కూడా తప్పకుండా మనం దేన్ని చూసినా దేవుడు మనకు నేర్పుతుంటాడు. ఏ జీవిని చూసినా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, ఏ పురుగును చూసినా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి నువ్వు చూడు, అన్నీ కూడా వంట చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. గబగబ వంట చేయాలా, గిన్నెలు తోమాలా, ఏది చేయాలనుకుంటే ప్రతి పనిలో, స్త్రీలారా, ప్రతి పనిలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. మీకు తెలుసా, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి టీచింగ్ ఇచ్చేటప్పుడు, అనేక విషయమైన విషయాలు మా సంఘంలో స్త్రీలకు చెప్పేటప్పుడు, చూడండి మనల్ని దేవుడు వాడుకోవాలంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటా. అన్నం వండుకునే గిన్నెను రోజు కడుక్కుంటామా లేదా అట్టే వండుకుంటామా? ఒక మంచి భోజనం తయారు చేసుకునే గిన్నెనే మనం కడుక్కుంటాం. దేవుడు నేర్పుతుంటాడు, కానీ నిన్ను నన్ను వాడుకోవాలంటే దేవుడు కడగడా మరి? చెప్పాలా? ఆయనకు శుభ్రమైన పాత్ర కావాలా, అశుభ్రమైన పాత్ర కావాలా కదా? కాబట్టి ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మంచిగా తోముతుంటావు గిన్నెలు, శుభ్రంగా తోముతుంటావు, బాగా తోముతూ ఉంటావు, క్లియర్గా క్లీన్ చేస్తుంటావు. ఎందుకంటే నీకు కొంచెం మురికున్నా
నీ పిల్లలకు వండి పెట్టవు. కొద్దిగా అశుభ్రత ఉన్నా నువ్వు ప్లేట్లో తినవు. మరి దేవుడు కూడా నిన్ను శుభ్రపరచడా? చెప్పండి, ఆయన శుద్ధీకరించొద్దా నిన్ను? నిన్ను తోముద్దా? కొంతమందికి ఇష్టం ఉండదండి. ఎట్లా ఉండాలంటే ప్రార్థన చేయగానే దేవుడు ఆశీర్వదించాల. దేవుడు నిన్నట రొట్టెని విరిచినట్టు విరవాలట. ఎట్లా విరవాలండి? అట్లా విరుస్తుంటే నువ్వేమవుతావంటే ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? కానీ విరవద్దు నాయన, నువ్వు విరిస్తే నేను భరించలేనంటే నువ్వు రొట్టెగానే ఉంటావు. అంటే నువ్వు ఏది కావు అలాగే ఉంటావు. ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. కానీ దేవుడు శ్రమల ద్వారా, ఆయన పెట్టే పరీక్షల ద్వారా, ఆయన పంపుతున్న పరిశోధనల ద్వారా నువ్వు విరవబడుతున్నప్పుడు నువ్వేమవుతుంటావంటే దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా ఆశీర్వదిస్తాడు. దేవుని సేవలో కొనసాగుతున్న సేవకురాలు ఎవరైనా ఉంటే ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, నీ పరిచర్య విధానంలో నీకు ఎక్కువ సమయం ప్రార్థనా జీవితం ఉండాలి. దైవ సేవకురాలకు ఏముండాలండి? అందరికీ ఉండాలి. అంతేకాకుండా దేవుని సేవలో ఉంటున్న సేవకురాళ్ళకి ఏముండాలండి? ప్రార్థనా జీవితం ఉండాలి. ఎందుకంటే ప్రార్థనతోనే మనం ఏం కట్టుకోగలమంటే మన కుటుంబాన్నైనా, మన పరిచర్యనైనా, మన సంఘాన్నైనా కట్టుకోగలుగుతాం. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఈ రోజుల్లో దేవుని సేవకులను కూడా అపవాదం ఏం చేస్తుంటారు, కుటుంబంలో బిజీ షెడ్యూల్స్ అయిపోతుంటాయి. కానీ ఎక్కువ సమయము మనం దేవునితో గడుపుతున్నప్పుడు మనము ఫలభరితంగా మన మన కుటుంబం మన సేవ మార్చబడుతుంటుంది. దేవుడు దినదినం ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి పరుస్తుంటాడు. మొన్న ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, అమ్మ దేవుడు నన్ను అభిషేకించాడు కావని నేను వాడబడలేకపోతున్నాను. ఏంటిది, నాకంటే వెనక అభిషేకించబడిన వారు చాలా వాడబడుతున్నారు, నేనెందుకు వాడబడలేకపోతున్నాను అనే ప్రశ్న నన్ను అడిగితే నువ్వెందుకు వాడబడలేకపోతున్నావు అనే దానికి నేను ఆన్సర్ చెప్పను కాని తల్లి, ఒకటి నేను చెప్తున్నాను, అభిషేకించేవాడు ఆయన, వాడుకునేవాడు ఆయన. మనం అనేకసార్లు టెంప్ట్ అవుతుంటాం, ఇంట్లో కుటుంబాన్ని శోధిస్తుంటాం. ప్రార్థన చేయం, దేవుని సన్నిధిలో గడపాల్సినంతగా గడపం, ఎందుకంటే ప్రభువుతో నడవాల్సినంతగా నడవం. నిజంగా ఇహలోక సంబంధమైన వాటిని వెతుకుతుంటాం, వారితో వీరితో పోల్చుకుంటూ ఉంటాం. అంతేనా, వాళ్ళ పాప ఎంబీబీఎస్ చదివితే వీళ్ళ కూతురు కూడా ఎంబీబీఎస్ చదవాలంట, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివితే నా కొడుకు కూడా ఇంజనీరింగ్. పోటీతత్వం, ఇది లోకంలో ఉందంటే పర్వాలే, కానీ సంఘాల్లో ఉండిపోయింది. ఇది ఏ తత్వం అండి? మనం ఏమైనా తీసిపోయిన వాళ్ళమా అన్నట్టు మాట్లాడతారు. కానీ నీ బిడ్డ పట్ల దేవుని చిత్తం ఏంటో తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలా? నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు ప్రార్థన చేయాలి. నీ పరిచర్య పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం తెలుసుకొని నువ్వు చేయాలి తప్ప, అంతేగాని వారు వీరు నడుస్తున్నారని మనము నడవద్దు. ఏ కుటుంబముతో మనం పోల్చుకోవద్దు. కానీ మీరు కానీ ఈ భూమి మీద ప్రార్థనాపరురాలైన స్త్రీగా నువ్వు ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది, నీ సంఘము దీవించబడుతుంది, నీ పట్టణము దీవించబడుతుంది. అంతేకాక నీ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కడతాడు. చూడండి, ఇక్కడ స్త్రీలట వారితో చేరి ప్రార్థనలో ఉన్నారట. దేనికోసం? పైనుంచి వచ్చే శక్తి కోసం. చూడండి, కొన్నిసార్లు కాసేపు ప్రార్థనలో ఉండి, ఒకరోజుండి, రెండు రోజులుండి, ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడు మూడు రోజులు ఉండి, వారం రోజుల తర్వాత అమ్మ మేము ప్రార్థన చేయలేకపోతుంది. నేను చాలామంది స్త్రీలకు నేను ప్రార్థన చేశానండి, అమ్మ మేము ఆత్మీయంగా లేము, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. నేను చాలామంది అంటే చర్చికి వెళ్తున్నావా, దేవునితో ఉన్నామంటే, చాలామంది అంటారు మేము మందిరానికి వెళ్తున్నామండి, దేవునితో ఉన్నాము, కానీ మాకేమి లేదు. నువ్వు ఏసయ్యని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడకపోతే ఎట్లుంటుంది? మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, సపోజ్ నన్ను ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు బియ్యం ఏరుకుంటా, వంట చేసుకుంటా, టీ పెట్టుకుంటా, కాఫీ పెట్టుకుంటుంటే ఉంటాను నేను, నాకే టైం వేస్ట్ అయిపోద్ది, ఎందుకులే ఇక్కడ ఉండి అని నేనే వెళ్ళిపోతా. నీ ఇంటికి దేవుణ్ణి పిలిచి, ఆయన నీ హృదయంలోకి పిలిచి నువ్వు ఆయనతో మాట్లాడకపోతే ఆయన నీ దగ్గర ఉండడు సహోదరి. నువ్వెప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన నీతో పాటు ఉంటాడా? అందుకనే మగ్ధలేని మరియా యోహాను సువార్త 20:3-4 చూస్తే, నేను మార్చ్ ఎడిషన్లో రాశానండి ఆమె గురించి కొన్ని విషయాలు రాశా. ఆమె దేవుణ్ణి వెతికే విషయంలో ఎలా వెతికిందంటే, పురుషులు సైతం వెనక్కి వెళ్ళిపోయారు కదా, చదువుతారా లేఖన భాగంలో నుంచి 1:3. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకాడ సమాధి ఎద్దుకు వచ్చి
సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచును. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నద్దుకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పెను. చూడండి, ఒక స్త్రీ ఎక్కడికి వెళ్తుంది? చీకట్లో సమాధి దగ్గరికి వెళ్తుంది. ఎంత భయం అండి! అది కూడా ఎప్పుడు వెళ్తుంది? చీకట్లో వెళ్తుంది. ఎవరిని వెతకడానికట? స్త్రీలకు ఏముండాలి తెలుసా? ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెతికే అనుభవం ఉండాలి. ఏముండాలండి చెప్పండి? అందరూ స్త్రీలారా, చీకటి ఉన్నప్పుడే, ఇంకా తెల్లవారక ముందే దేవుని వెతికే అనుభవం నీకున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. మగ్ధలేని మరికి ప్రత్యక్షమైనట్ట. కానీ నువ్వు పొద్దున లేసి పనులు చేసుకుంటూ దేవునితో మాట్లాడనే అనుభవం నీకుంటే దేవుడేం చేయలేడు. అందరు యేసు ప్రేమించిన శిష్యుడట, పేతురు వీళ్ళందరి ఇంట్లో ఉంటే చీకటిగా ఉన్నప్పుడే ఈ ఒక్క స్త్రీ ఎవరిని వెతుకుంటూ వెళ్ళిందండి? ఏసయ్యను వెతుకుంటూ. ఆ ఎట్లా వెతికిందంటే దొరికే వరకు వెతికింది. అక్కడ కనబడకపోతే మళ్ళా సమాధి నుంచి ఎక్కడికొరకు వచ్చింది? ఎంత ఆతృత అండి ఆ స్త్రీకి, చెప్పాలా? ఎంత ఆశ! మనకు కూడా ఆశ, ఎక్కడ కిలో బంగారం దొరుకుతుందంటే ఆశ. ఒక చీరకి ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ అంటే పొద్దున్న సాయంత్రం లైన్ కడతారు అక్కడ. పోనీ ఒక బకెట్ కొంటే ఇంకో బకెట్ ఇస్తున్నారా అంటే దానికి లైన్ కడతారు. అన్నిటికీ లైనే. కానీ చీకటిగా ఉన్నప్పుడు దేవుని వెతికి ఆయన సన్నిధిలో గడపడం అంటే భయం అండి. మేము చీకట్లో అసలు బయటికి వెళ్ళాం. ఒక స్త్రీ చీకట్లో బయటికి వెళ్ళడం అంటే అది మామూలు విషయం అంటారా చెప్పండి? అది సాధారణమైన విషయమేనా? యేసు ప్రేమించిన శిష్యుడేమో ఇంట్లో ఉన్నాడు, నిన్నే ప్రేమిస్తాన శిష్యుడు ఇంట్లోనే ఉన్నాడు. వీళ్ళందరూ ఇంట్లో ఉంటే ఏమి మాత్రమట ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి వెతుకుతుందట. ఎంత ఆశ అండి ఆమెకి! శ్రీలారా, ఈమె విడుదల పొందింది, దేవుని ప్రేమను రుచి చూసింది. అందుకని అంత ప్రేమగా దేవుణ్ణి వెతికింది. ఆ వెతుకుట్లో ఆమె చీకటిని లెక్క చేయలా, సమాధిని లెక్క చేయట్లా, భయాన్ని లెక్క చేయట్లా, స్త్రీని అనుకోవట్లా, ఏమీ అనుకోవట్లా. ఆమె కావాల్సింది ఏంటంటే తన దేవుడు తనకు కావాలి. నిజంగా ఇదే పట్టుదలతో కానీ నువ్వు ప్రార్థన చేస్తే, నీవు కానీ ఈ విధంగా దేవుని వెతికితే మగ్ధలేని మరీకి దొరికిన ప్రత్యక్షత నీకు దొరుకుతుందండి. ప్రకటించుచున్నది సర్వలోకానికి కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి. అయితే నాకు గత 5 నెలల నుంచి ఆహారం నోళ్ళకి వెళ్ళేది కాదు. 5 నెలలు నేను ఒక గ్లాస్ పాలు తాగి ఉండేవాడిని. 24 కేజీల బరువు తగ్గిపోయాను. నేను లైవ్లో ఏకపోయించాను. నా 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. అయినా సరే ఈరోజు లైవ్లో ఆ కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటున్నాను. యూరిన్ బాగా పాస్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, సోదరుడు తండ్రి ఏడుస్తున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త మన దేవుడు, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. లైవ్లో ఈ కుటుంబం ఏకీభవించి తన లైవ్లో కూడా టెస్టిమనీ చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు ఫోన్ చేసి. లాస్ట్ నిన్న సండే తన శరీరంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే మరి యూరిన్ ఫ్రీ ఉండదు, ఆహారం తీసుకోలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ విశ్వాసంతో ఆ లైవ్లో ఏకీభవించి లైవ్లో నుంచి ప్రార్థించిన ఆయిల్ ఎప్పుడైతే తాగాడో రాసుకున్నాడో తన కిడ్నీ ఫంక్షన్ అవుతుంది, యూరిన్ ఫ్రీ అయిపోయింది, అంతేకాక ఆహారం తీసుకోగలుగుతున్నాడు. ప్రభు ఆరోగ్యాన్ని దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఏసఐకి మహిమ కలుగునుగాక.
నేను నా శరీరంలో చాలా బలహీనతగా ఉండటం జరిగింది. పక్కలో గుండె నొప్పిగా రావటం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి ఫిబ్రవరిలో ఇక్కడ మీటింగ్స్కి నేను ఒక్కడనే వచ్చిన, నేను బీడి పడేసి నేను 3 సార్లు కాల్చేవాడిని, బీడి ముక్క పడేసి 3 సార్లు కాల్చేవాడిని. మరి నేను తాగుడు బాగా వ్యసనం పడేవాడిని. మరి సినిమాలు సీరియల్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ అమ్మగారు ప్రవీణ్ గారు ప్రార్థన చేసి పంపిస్తే నేను నా బ్రతకంతా పూర్తిగా మార్చుకొని గుంటూరు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్కి వచ్చేసరికి 40 మంది నా కుటుంబ సభ్యులు కానీ నా ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎదర పట్టా సరిపోదు. 40 మందిని నేను తీసుకొస్తున్నాను. 40 మంది మార్చగలిగాను. అది అమ్మగారి అయ్యగారి దయవల్లేను. నేను ఎప్పుడూ వీళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాను. అది చూస్తే కానీ మేము పడుకోము. మా పరిస్థితి మాకు అంత స్వస్థత కలుగు చేసినారు మా అయ్యగారు అమ్మగారు. కేవలం వీళ్ళ వల్ల నేను ఒక అబద్ధం ఆడను. ఏమాత్రం పని దగ్గర చిన్న ఏ ఫాల్ట్ కూడా నేను ఎవరన్నా ఏమన్నా కానీ హెచ్చరిస్తూనే ఉంటాను. కేవలం అమ్మగారు అయ్యగారు ప్రార్థన దయ వల్ల వీళ్ళు నన్ను మార్చగలిగారు. నేను 40 మందిని మార్చగలిగాను. అమ్మగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒళ్ళంతా ఏందో పులకరించేసి ఇంకా 40 కాదు 100 మందిని తీసుకురావాలి గుంటూరుకి అన్న ఆలోచన. అది ఆ తపన అమ్మగారు వీళ్ళిద్దరూ నాకు మంచి సేవకులు, నాకు మంచి ఇదనమాట. అసలు వీళ్ళు రివైవల్ ఆ రేజ్ చేయటం వల్లే నేను ఈ రీతిగా మార్పు చెందాను. చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించగాన అమ్మగారికి కృతజ్ఞతలు. చూడండి, యేసుబాబు సహోదరుడు లాస్ట్ ఇయర్ ఇదే సింగ్ నగర్ స్టేడియంలో మీటింగ్స్ జరిగినప్పుడు తనకి స్మోకింగ్ అలవాటు ఉంది, త్రాగుడు అలవాటు ఉంది, అనేకమైనటువంటి బానిసత్వంతో తను ఒక్కడొచ్చాడు. కానీ ఆ రాత్రి తన జీవితాన్ని వాక్యం ద్వారా మరి దైవ సేవకుల మీద ప్రార్థించిన తర్వాత ఏసయ్య తన హృదయాన్ని దర్శించడం, తన జీవితాన్ని ఏసయ్యకి సమర్పించడం, ఆ రోజు నుంచి త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి విడుదల పొందటం, తను తెలుసుకున్న సత్యాన్ని అనేకులకు తెలియచేయాలని ఆశపడి మరి ప్రతీ నెల 2వ మంగళవారం గుంటూరులో ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్లో జరిగే మీటింగ్కి అనేకుల్ని తీసుకురావటం, ఆ తీసుకొచ్చిన వారిలో కూడా తను చెప్పాడు అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారంట. దేవుని బిడ్డలారా, రియల్లీ ఇది నిజంగా ఒక్క సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటికి సువార్త ప్రకటించగలిగింది. ఒక్క వ్యక్తిని లాస్ట్ ఇయర్ మీటింగ్లో దేవుడు పట్టుకొని తన ద్వారా తన రాజ్యాన్ని ఏసయ్య కడుతున్నాడు. నిజంగా ఈ కుటుంబాన్ని, ఈ సహోదరుని ఇంకా ఈ సంవత్సరం అంతా ప్రభు దీవించి ఆశీర్వదించి సమృద్ధిపరచునుగాక. ఈ మీటింగ్కి వచ్చినాక నేను ఎంతగానో దీవించబడ్డాను. అమ్మగారు చెప్పిన వాక్యాన్ని బట్టి స్త్రీలకు ఎంత అనుకువగా ఉంటే అంత మంచిదని ఎంత చెప్పి ఉన్నారు అమ్మగారి మాట. మేము విని శ్రద్ధగా విని మేము ప్రార్థన చేసుకుంటే అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు మేము ఎంత అభిషేకించబడి ఆ దేవుని యొక్క అగ్ని మా మీదకి వచ్చి మేము ఎంత బలంగానో వాడుకోబడ్డాము. చాలా బలపడ్డాను. మీరు ఈ 2 రోజుల్లో కూడా దేవునిలో ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. దేవుడు నన్ను ఎంతగానో దర్శించాడు, నన్ను అభిషేకించాడు, ఈ కూడిక ద్వారా నన్ను బలంగా తాకాడు. ఈరోజు చాలా మా కుటుంబంలో మేము ఎలా నడుచుకోవాలో, నా భర్తతో మేము ఎలా మార్చుకోవాలో, బిడ్డలతో ఎలా మార్చుకోవాలో, మరి దేవుళ్ళు ఇంకా ఎంతగానో వాడబడాలో, మరి ఎలా వాడబడాలో ఆయన అమ్మగారు మాకు మా హృదయాలకి ఆయన వాక్తవానం మాకు అందించి హృదయాలను మార్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడిది. మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అమ్మగారు చాలా బాగా చెప్పారు. మాకు చాలా అనిపించింది. అసలు మా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది. ముఖ్యంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని, భర్తను ఎలా గౌరవించాలని అమ్మగారు చెప్పారు కదా, మాకు చాలా నచ్చిందండి అది. మా తమ్ముడు మరదలు పోయిన సంవత్సరం విడిపోయారు. మరి విడిపోయిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా అంటే అదే మేము స్టార్టింగ్ రావడం దేవుడిలో ఇంకోబడను. విడిపోయిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా అని అయ్యగారు లేగండి అని అన్నారు. లేచినప్పుడు మా తమ్ముడు కూడా లేచి మరి ప్రార్థన తన కోసం ప్రార్థన చేశారు. అందుకోసం మరి తన వల్లే మా తమ్ముడు కూడా బలపడ్డారు ఆ అయ్యగారి వాక్యం వల్లే. గోధుమ గింజ తనకు తానుగా చావనప్పుడు ఒంటరిగా ఉంటుంది, చచ్చినప్పుడు విస్తారంగా ఫలిస్తుంది అనే వాక్యం ద్వారాగా మరి మా తమ్ముడు దేవుడు అంటే నమ్మకం ఉండేది కానీ అవనమ్మకంగా ఉండేవాడు. మరి ఆ నమ్మకం దేవుడు అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారాగా మా తమ్ముడు ఎంతో బలపరిచి వాళ్ళిద్దరు భార్య భర్తలు నమ్మకస్తులుగా ఉండడానికి కుటుంబం కట్టబడింది. మరి వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందారు అయ్యగారి వాక్యం ద్వారా. మా తమ్ముడు అవనమ్మకంగా ఉన్న తమ్ముడు ఇప్పుడు ఎంతో ప్రార్థనా ఆత్మ జీవితం నడుస్తున్నాడు.